नमस्ते वेलकम टू हिट टीवी क्राइम वॉच ఈకల దాకా తాగిన మధ్యమత్తులు చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించాడు. చిన్నారిపై కిరాతకంగా అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు నొలిపి చంపేశాడు. మరోవైపు చిన్నారి కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళనపడ్డారు. ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా నిందితుడు అష్వాక్ ఆలం చిన్నారిని ఎత్తికెళ్లినట్టుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చిన్నారి ఆచూకీ తెలిసింది. అలవాలో 5 ఏళ్ల చిన్నారిని అపహరించి అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు అష్వాక్ ఆలంకు ఎర్నాకులం పోక్సో కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కామహంతుడికి మరణశిక్ష విధించింది కోర్టు. ముక్కు పచ్చలారని చిన్నారి పట్ల నిందితుడు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని హేమైన చర్యగా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారిపై అత్యాచారం తర్వాత బాలిక శవాన్ని గోనె సంచిలో కుక్కి చెత్త డంపులో పడవేయడం పట్ల కోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. జూలై 28న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భయంకరమైన సంఘటన జరిగింది. కొచ్చి సమీపంలోని అలువాలో అద్దెకుంటున్న దంపతుల కుమార్తె 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ కిండపోయింది. ఆ చిన్నారికి స్వీట్లు చాక్లెట్లు ఆశ చూపించి ఎత్తుకెళ్లాడు నిందితుడు అష్వాక్ ఆలం. పీకల దాకా తాగిన మధ్యమత్తులు చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించాడు. చిన్నారిపై కిరాతకంగా అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు నులిమి చంపేశాడు. మరోవైపు చిన్నారి కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళనపడ్డారు. ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా నిందితుడు అష్వాక్ ఆలం చిన్నారిని ఎత్తుకెళ్లినట్టుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చిన్నారి ఆచూకీ తెలిసింది. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి 300 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కిష్త్వాడ్ నుంచి జమ్మూ వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కిష్త్వాడ్ నుంచి సుమారు 50 మంది ప్రయాణికులతో బుధవారం ఉదయం బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో త్రుంఘాల్ అస్సార్ ప్రాంతాన్ని చేరుకోగానే ఒక్కసారిగా అదుపు తప్పిన బస్సు దాదాపు 300 అడుగుల లోయలో ఉన్న చీనాబ్ నదీ కాల్వలో జారిపడింది. బటోటే కిష్త్వార్ జాతీయ రహదారిపై త్రుంఘాల్ అస్సార్ సమీపంలో రోడ్డుపై నుంచి జారి 300 అడుగుల లోయలో బస్సు పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 36 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు సమాచారం. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని డోడాతో పాటు కిష్త్వార్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు హెలికాప్టర్ సేవలను సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అక్కడి పరిస్థితులను ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మృతదేహాలు వెలికి తీశారు. దోడాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. అవసరాన్ని బట్టి అన్ని సహాయక చర్యలు చేపడతామని, నిరంతరం వారితో టచ్ లో ఉంటారని తన పోస్ట్ లో తెలిపారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షలు, క్షతగాతులకు 50,000 చొప్పున ప్రధానమంత్రి నష్టపరిహారం ప్రకటించినట్లు ఆయన తెలిపారు. అక్రమ సంబంధాల మోజులో పచ్చటి సంసారాలను చేతులారా నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న భార్య లేదా భర్తలను అతి దారుణంగా చంపేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో దారుణ చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో దారుణ చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తని కడతెచ్చింది భార్య. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బయటకు వచ్చింది. అయితే మెదక్ జిల్లాలో రామేశ్వరంపల్లికి చెందిన మైలి నవీన్ కుమార్ అతని భార్య ఉదయరాణి గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. నవీన్ కుమార్ ఇద్దరు కుమార్తెలు మెదక్ జిల్లాలోని అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుతున్నారు. నవీన్ కుమార్ ఇంటి పక్కన నివసిస్తున్న తరుణ్ అనే యువకుడితో అతని భార్య ఉదయరాణికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఉదయరాణి భర్తకు తెలియడంతో కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సోమవారం కూడా గొడవ జరిగింది. ఇక ప్రియుడితో సుఖం కావాలంటే భర్తను అడ్డు లేకుండా చేయాలని కోరింది. నవీన్ మద్యం తాగుతామని తరుణ్ బయటకు తీసుకుని వెళ్లాడు. నవీన్ కు ఎక్కువగా మద్యం తాగించిన తర్వాత తరుణ్ అతన్ని ఇంటికి తీసుకొస్తుండగా మధ్యలో నవీన్ కింద పడిపోయాడు. అలానే ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఆ తర్వాత ఇంటి సంపులో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశారు. నవీన్ కింద పడటంతో తలకు బాగా దెబ్బ తగలడంతో మృతి చెందాడని సమాచారం అందించింది. వెంటనే అతని తల్లి అన్నలు అక్కడికి చేరుకున్నారు. నవీన్ తలకు మెడపై గాయాలుండడం గమనించి ఉదయరాణి గట్టిగా నిలదీశారు. దీంతో ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు ఒప్పుకుంది. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి ఉదయరాణి తరుణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. క్రైమ్ పాడ్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ.